हाय हेलो नमस्ते गुड मॉर्निंग वेलकम बैक टू अवर चैनल यूनिक कनी ना पेर अनीता नीन मटन लिवर चेसुकुंटुन्नानु सो अंदुलो भागंगा दीनी ओक 5 टाइम्स पाटु वाश चेसुकुन्नानु आ तर्वात मोत्तम कुकर लो वेसेसुकोनी वाटर मनकी चेसुकुनेटुवंटि टिफिन आ राइस आ दानि बट्टी वाटर वेसुकोवाल्सि उंटुंदी अंड मनकी टिफिन की कावालंटे कोंचेम पल्चिगा चेसुकोवच्चु अंड राइस की చపాతీస్కి అలా కావాలంటే కొంచెం గట్టిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేను అందులో రాక్ సాల్ట్ అండ్ టర్మరిక్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ నేను 2 గ్లాసెస్ వేస్తున్నాను అన్నమాట. అంతే వీటన్నింటిని పెట్టి ఒక్క 2 విజల్స్ పాటు పెట్టేసుకున్నాను. 2 to 3 విజల్స్ చూడండి. వాటర్ అయితే నేను 2 గ్లాసెస్ ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వేసుకున్నాను. మీకు కర్రీ థిక్గా కావాలంటే మాత్రం కొంచెం తక్కువ వేసుకోవచ్చు. చూస్తారు కదా అన్నింటినీ మిక్స్ చేసేసి ఒక్క 3 విజల్స్ పెట్టేయడమే. చూడండి ఆయిల్ బాగా హీట్ అయినటువంటి తర్వాత అందులో పట్టా లవంగం కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ ఆనియన్ మూడింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్లా అలా అన్నమాట. వీటన్నింటినీ కలిపి ఆయిల్లో వేసేసుకోవడమే. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత లిడ్ వేసి కవర్ వేసి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఈ మసాలా మొత్తంని. చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్నటువంటి తర్వాత కొంచెం ఫ్లేమ్ని లో చేసుకోవాల్సి ఉంటుంది. బాగా ఫ్రై అయినటువంటి తర్వాత ఇందులో మసాలా గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అనేటువంటిది మనకి. ఆ తర్వాత ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆ తర్వాత చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, టర్మరిక్ ఆల్రెడీ యాడ్ చేసాము బట్ ఇందులో కూడా కొద్దిగా పచ్చిమిర్చి అండ్ లేత కరివేపాకు చాలా కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం దానిలో కూడా వేసాము రాక్ సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి. ఆయిల్ అలా పైకి రావాలన్నమాట. ఆ తర్వాత మీరు గట్టిగా చేసుకోవాలి కర్రీ అంటే మాత్రం వాటర్ అంతా వేసుకోకండి. అంతే ఈ పీసెస్ మొత్తంని వేసి మిక్స్ చేసేసుకోవడమే. ఒకవేళ దానిలో ఉన్న వాటర్ వేసినా కూడా మీకు గట్టిగా కావాలంటే బాగా ఫ్రై చేసేసుకోండి సో దట్ కర్రీ మొత్తం మనకి ఫ్రై అయిపోతుంది కదా. చూడండి ఇక్కడ లిడ్ వేసి కవర్ వేసేయడమే. మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ పాటు మిక్స్ చేసుకోండి. ఇది ఇడ్లీ దోశ రైస్ అండ్ సంగటి ఇలాంటి వాటికి చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. నేను ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. చూసారు కదా బాగా ఆల్రెడీ మనకి పీసెస్ బాయిల్ అయిపోయింది కాబట్టి
చాలా తక్కువ టైం పడుతుంది. అండ్ ఫైనల్గా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం కొత్తిమీరని వాష్ చేసి సన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కూడా పైన వేసి ఒకసారి మిక్స్ చేసేసేయడమే. చూసారు కదా మన మటన్ లివర్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. నాకైతే ఈ మాత్రం సరిపోతుంది, బట్ మీకు ఇంకా లిక్విడ్ వద్దు అంటే మాత్రం మీరు ఇంకా డ్రై చేసుకోవచ్చు అన్నమాట. పీసెస్ మొత్తం బాయిల్ అయిపోయింది, వన్ పీస్ తీసి చెక్ చేసుకోండి. సో ఫైనల్గా మన మటన్ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. చూసారు కదా, ఫైనలీ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ద బెల్. బై బై, టేక్ కేర్.